జబర్దస్త్లో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద కూడా ఒక మంచి కొంచెం ఆపర్చునిటీ స్టార్ట్ వస్తుంది చేసా. ఎస్ ఎస్ వస్తుంది సో ఎలా అనిపిస్తుంది జర్నీ? బాగుందండి. బట్ ఇంకా ఏంటంటే, ఓకే, ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది కదా. నాకు అలా సేవ్ ద టైగర్స్ వచ్చిందని నేను ఫీల్ అవుతా. అండ్ సిరీస్ తర్వాత నాకు చాలా మూవీస్ వచ్చినాయి. బేసిక్ గా ఈ క్యారెక్టర్ బేస్ చేసుకుని చాలా ఫిల్మ్స్ వచ్చినాయి. బట్ వచ్చినా కూడా వన్స్ మూవీస్ లో అంటే మనకి ఎక్కువ స్కోప్ ఉండదు లేండి, ఆబ్వియస్ గా. ఎవరికైనా కామెడీ సీన్ అంటే ఒక సీన్ టూ సీన్స్ అట్లా ఉంటాయి. బట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కొంచెం లెందీ రోల్స్ చేయడం అంతా, కొంచెం పెద్ద పెద్ద సినిమాల్లో కనిపించడం అంతా. అండ్ అభినవ్ అన్న ఏదన్నా హార్ట్ఫుల్ గా మాట్లాడతారు, ఎస్ ఐ నో, నిజంగా అంటే ఆయన మాటలు కాదు, అవి ఆడియన్స్ నుండి వచ్చే మాటలు. నిజంగా మీరు గుడ్ యాక్టర్. అంటే కొన్ని కొన్ని సీన్స్ అయితే అంటే అక్కడ నటించినట్టు మాకు అనిపించల, యాజ్ ఇట్ ఇస్ రియల్ లైఫ్ లో మనం ఎలా ఉంటాం అలా సీన్స్ అనిపించే. సో ఆ విషయంలో అయితే నాకు ఆ కాంప్లిమెంట్ చాలా ఎక్కువ వచ్చిందండి. అండ్ సీజన్ 2 ఎప్పుడు 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 అని ఎంత మంది అడిగారంటే, మేమే అడిగాం 100 సార్లు అసలు. నిజంగా అంటే మామూలుగా చెప్తున్నా, ఇది కెమెరా గానీ కాదు కానీ, జనరల్గా సీజన్ 1 చూసేసిన తర్వాత సీజన్ 2 ఎప్పుడు అన్నాం కానీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది మాకు, ఓకే ఈ లెవెల్లో తీసుకెళ్తారు కదా కొంచెం దీని మీద ఉంటుందని. 3 ఎపిసోడ్స్ మీరు చూడలేదు, మా మేము చూసాం కాబట్టి తట్టుకుంటాను. పీక్స్ లెవెల్లో ఉంది, ఇప్పుడు ఆ మిగతా కూడా ఎప్పుడు వస్తాయని వెయిటింగ్ అనమాట. సీరియస్ ప్రీమియర్ నువ్వు రాలేదు, మిస్ అయ్యారు. అది కాదు, థియేటర్ లో చూస్తే అది ఎట్లుంది తెలుసా, నార్మల్ గా లేదు. You, we will feel bad that this is not coming in theaters. And nijanga meem anukunnam adige already Q&A lo kuda adigam. So idu enduku theater varaku yelledante Mahiragu garu ok maata annattunnaru, deenni web series la teeskelthene baaguntadi theater varaku sitcom style lo chestunnaru. And a big screen me chusesaru okkariki pixel aipoyi but annaithe okkati gamaninchaaru ante back side ni chustanna alaga ఎవరు ఎక్కడ కనెక్ట్ అవుతారని ఒక విషయం దగ్గర గదా పట్టుకొని వదిలేసే దగ్గర సీన్ రే. ఇప్పుడు ఈ పబ్బుకెళ్ళి వస్తారు కదా తాగడానికి వెళ్ళిపోతారు అనమాట. మా అమ్మాయి అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా ఆ మన సీన్ లో, షీల్ కమ్ హోమ్, తాగేసి ఇంటికి వస్తుంది. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న ఇంటిమేట్ సీన్, బెడ్రూమ్ సీన్ అనమాట. బాగున్నారా నువ్వు చూస్తే, నువ్వు కూడా రానా ఏంటి, నేనేమో ఈ అదేంటది డాకు డాలీ స్క్రిప్ట్ రాసుకుంటున్నాను, ఆ గెటప్ నిన్నవాళ్ళు గెటప్ లో ఉంటా, వండర్ ఉమెన్ గెటప్ లో నేనేదో ఇట్టి అనుకుని చూస్తే నువ్వు వచ్చావు, వచ్చి లోపలికి వెళ్తుంది అనమాట. అక్కడ ఒక చిన్న జోక్ ఉంది దానికి బాగా, వాళ్ళ ఆవిడ కాబట్టి లోపలికి వెళ్ళింది. అదే నేను ఫస్ట్ సీజన్ లో ఆయన అదే గెటప్ అండర్ వేర్ అరిచి డోర్ బయటకు వెళ్ళిపోయా. అంటే అక్కడ నేను వెయిటింగ్ అండి. నేను ఈ సీజన్ కంటే తక్కువ డేస్ వర్క్ చేసిన, ఎట్లా వస్తుంది ఎక్కువ ఉంటానా లేనా అని చాలా భయపడ్డాను. బట్ 3 ఎపిసోడ్స్ చూసిన తర్వాత తక్కువ డేస్ లో అనిపించింది అన్న మనకి, ఆవిడే ఉన్నట్టున్నారు కదా. సీ ది ఇంపాక్ట్ ఇస్ వెరీ గుడ్. 3 ఎపిసోడ్లు అట్లా అనుకున్నా అంటే, అరే 4 రోజులే చేశాను, నా సీన్స్ ఎక్కడ ఉంటాయంటే 4 రోజులు నా సీన్స్ అన్ని కొట్టేశారు. నిజంగా చాలా బాగా వచ్చింది. అంటే 3 ఎపిసోడ్స్ కి మాకు ఎంత అనిపించింది, మిగతా కూడా ఇంకా చాలా బాగుంటది. అండ్ మన గురించే కాక మిగతా వాళ్ళ గురించి ఒకసారి నేను అదే చెప్దాం అనుకున్నా. మా ట్రాక్ ఒక మేము చేసాం కాబట్టి తెలుసు. నేను సీజన్ 1 చూసినప్పుడైతే ప్రతి పెయిర్ వాళ్ళ వాళ్ళ క్యారెక్టరైజేషన్, వాళ్ళ వాళ్ళ సీన్స్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయంటే, వైఫ్ అండ్ హస్బెండ్ క్వారల్స్ ఉంటాయి కదండి బయట కూడా, బట్ ఆన్ స్క్రీన్ లో వీళ్ళ 3 పెయిర్స్ కాంబినేషన్ చూసి, వీళ్ళ 3 అబ్బాయిల కాంబినేషన్ చూస్తే బాగా ఎంజాయ్ చేశాను నేను. సూపర్ ఉందండి, చాలా చాలా బాగుంది. సీజన్ 2 కోసం నేను ఈగర్లీ వెయిటింగ్ అసలు. నేను నాకు ఇవన్నీ 2 ఎప్పుడు, సేవ్ ద టైగర్స్ 2 ఎప్పుడు, ఈ క్వశ్చన్ విని విని ఇదైపోయింది. ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ ఎట్లీస్ట్ సేవ్ ద టైగర్స్ 2 అయితే చూడండి సామె. అదర్ కంట్రీస్ లో పిచ్చి పిచ్చిగా చూసారండి ఈ సేవ్ ద టైగర్స్. నేను మొన్న ఈవెంట్స్ కూడా వేరే కంట్రీస్ వెళ్తే, ఎప్పుడండి 2 సార్ రాలేదా, తెలుగు తెగ చూసారండి హాట్స్టార్ మీకు ఇక్కడ వస్తుందా అంటే, మేము విపిఎన్ డౌన్లోడ్ చేసుకుని మరి హాట్స్టార్ పెట్టుకుని చాలా ఎక్కువ చూస్తారండి. ఇంకా చాలా చూసారు అండ్ చాలా బ్లెస్డ్ అనమాట మేము ఈ సీజన్ తో అందరు కనెక్ట్ అవ్వడం అనేది.